రెడ్డి పద్మనో వర్ధంతి వేడుకలు మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన సాగించారని ప్రశంసించారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, 108 ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి నవరత్నాల పేరుతో ఇంటింటికి చేరుస్తున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం ఇంటి బిడ్డ మంత్రి కాకాణి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిందా లేదా, అందకపోతే మరలా అధికారులకు చెప్పి అందించే విధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి ఆయన రెండడుగులు వేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగడుగులు వేసి అవే సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో పథకాలు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన వల్ల వదిలి 13 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా ప్రతి ఒక్కరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ఒక్కరికైనా సరే ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మనందరితో మమేకమైన వ్యక్తిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పగలం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్ని హత్తుకున్న ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తదనంతరం ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేసి ప్రజా సంక్షేమాన్ని అందిస్తానని చెప్పి ఈ రోజు ప్రజలందరికీ ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమైంది.